महागणाधिपतयेन्नमः ॐ नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरितर अनेकमय शास्त्रं मनके महर्षिरकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति इति तस्य निस्वरते वाणी निःस्सरते कन्या जह्नुकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां अनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు నుంచి మూడో తేదీ సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాదశ రాసుల వారికి వారి స్థితి ధనము ప్రయత్నము విద్యా వివాహ యోగాలు అదేవిధంగా సంతాన యోగాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అదేవిధంగా మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి విషయాలు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతార్చన చేసుకోవాలి ఎటువంటి విషయాల్లో మరింత జాగ్రత్త పడాలి ఎటువంటి విషయాలు మీరు అందుపుచ్చుకోవాల్సినటువంటి సమయం నడుస్తుంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనికంటే ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే గురువు శని తన స్వక్షేత్రాల్లో అంటే మేనల్లో వక్రించిన గురువు ఉన్నాడు మకర రాశిలో అక్రించినటువంటి శని సంచారం జరుగుతుంది మేషంలో రాహువు వృషభంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఒకటో తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సింహరాశిలో ఉన్నటువంటి రవి అక్కడే ఉంటున్నాడు ఈ వారం రోజుల పాటు కూడా మారట్లేదు అదేవిధంగా బుధుడు కూడా ఆ యొక్క కన్యా రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే రవిసన్ రవి బుధులు ఇద్దరు కూడా స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నారు ప్రస్తుతము అలాగే వీటితో పాటు ఏంటంటే మనకి తులారాశిలో కేతువు యొక్క సంచారం ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రారంభిద్దాం ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనము వారికి ఇక్కడ రాశిలో ఎప్పుడైతే గురువు వక్రించున్నాడో ఇది విదేశీ యోగాన్ని విదేశీ ధన యోగాన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి లేక ఆన్లైన్లో టీచింగ్స్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో టీచింగ్ చేసేటువంటి వారికి ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే కొన్ని నిర్ణయాలు ముండిగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆరో స్థానంలో రవి ఉంటూ దానిపైన కుజుడి యొక్క దృష్టి భాగ్యాధిపతి దృష్టి ఎప్పుడైతే కుజుడు మూడో స్థానంలో చూస్తున్నాడో తండ్రితో తెలియకుండానే కొంతవరకు గొడవలు కానివ్వండి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అది మీన లగ్నం వారు మీన రాశి వారికి తెలియకుండానే ప్రేమ ఉంటుంది ఇద్దరికీ ఒకరిలో ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ తెలియకుండానే ఇద్దరు ఘర్షణ పడుతూ ఉంటారు ఒక విచిత్రమైన కాంబినేషన్ మీ మీరు ఏదైనా ఒక తోటలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ ఇక్కడ సరైనటువంటి ధరకు మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సంతాన సంబంధించిన విషయాల్లోని రాజకీయ సంబంధించిన విషయాలు నిర్ణయాలు జాగ్రత్త తీసుకోండి రైతులకు చాలా చక్కటి లాభదాయకంగా ఉండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రుణము ఇవ్వడము తీసుకోవడము రుణ సంబంధించినటువంటి విషయాలు వీటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రుణ సంబంధించినటువంటి విషయాలు మరియు ఈ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మీ యొక్క జీవిత భాగస్వామికి మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా వ్యాపారాలు ప్రారంభించేటువంటి విషయాల్లోని చాలా అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే విదేశీ సంబంధించినటువంటి యోగాలు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేయడం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కొంతమంది రొయ్యలు ఇట్లాంటివి పంపిస్తూ ఉంటారు బయట దేశాలకి అటువంటి వాటికి ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్తున్నటువంటి గురువు అటువంటి వాటి మూలంగా లాభాలు ఇటువంటివన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంత ఈ స్టాక్ అంటే ఎక్కువగా ఉండేటువంటివి లేకపోతే కూల్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఐరన్ లాంటిది కానీ లేకపోతే ఆయిల్ రిలేటెడ్ వ్యాపారాలు చేసేటువంటి వారు ఈ కేబుల్స్ వ్యాపారం చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మరియు గురుగ్రహ ఆరాధన చేయండి ఎక్కువగా గురువు శని కేతు రాహు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు గ్రహాలు సంచరిస్తున్నటువంటి ఫలితాలు అవన్నీ అంటే ఒక్కొక్క రాశికి ఆ యొక్క గ్రహం ఈ బలాన్ని అందిస్తుంది అని చెప్పి చెప్పడం అయితే దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు జన్మజాతక ఫలితాలు పర్మనెంట్ యోగాలు ఉంటాయి ఇవన్నీ ఎలా ఏర్పడతాయంటే మనం కృతజన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా వస్తాయి అంటే కృతజన్మలో చక్కగా ఒకరికి భోజనం పెట్టాము ఈ జన్మలో ధనానికి లోటు ఉండదు ఒకరికి చక్కగా ఉద్యోగ విషయాల్లో సహ సహాయపడ్డాము ఈ జన్మలో మనకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉండదు ఇలా రకంగా మనకి పూర్వజన్మలో కర్మలన్నీ కూడా ఈ జన్మలోకి మంచివి కావచ్చు మనం ఒకరిని ఇబ్బంది పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి ధనాధిపతి ఎలా ఉన్నాడు ఉద్యోగాధిపతి ఎలా ఉన్నాడు లాభాధిపతి ఎలా ఉన్నాడు వివాహకారకుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు ప్రతి గ్రహం ఎలా ఉందనేటువంటి కండిషన్ బట్టి మనకి ఆ యొక్క దశలను బట్టి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మన జన్మ వివరాలు ఉంటే ఇవి మనం తెలుసుకోవచ్చు అంటే మన జన్మజాతకం తెలుసుకుంటే ఇవి మనకు తెలుస్తావు ఎలా తెలుసుకోవాలి అంటే మీరు జన్మించినటువంటి తేదీ నెల సంవత్సరము ప్రదేశము సమయము సమయాన్ని బట్టి లగ్నం లగ్నం నుంచే యోగాలన్నీ ప్రారంభమవుతాయి ఎందుకంటే లగ్నం నుంచే జాతకుడిని తీసుకుంటారు లగ్నం అంటే జాతకుడు ఆ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు జన్మించినప్పుడు ఉన్నటువంటి ఏ లగ్నం నడుస్తున్నది ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందిన్నాయో ఆ యొక్క గ్రహాలు ఏ ఏ కారకత్వాలు కలిగి ఉన్నాయి ఎంత స్ట్రెంత్ కలిగి ఉన్నాయి ఇతను భూమి మూలంగా బాగుపడతాడా లేకపోతే వ్యాపారం మూలంగా బాగుపడతాడా లేకపోతే ఉద్యోగం మూలంగా బాగుపడతాడా లేకపోతే విదేశాలకు వెళ్ళడం ద్వారా అతనికి లైఫ్ చాలా బాగుంటుంది అనేటువంటిది కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలని గ్రహస్థితిని చూసుకుంటూ ఓహో నేను ఈ రూట్లో వెళ్తే నేను బాగుపడతాను నేను ఈ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఈ సమయంలో నేను అప్పు చేయకూడదు ఈ సమయంలో అప్పు ఇవ్వకూడదు ఈ సమయంలో నాకు కాస్త యాక్సిడెంట్ యోగాలున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు దాటేటప్పుడు కానీ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏంటంటే మీకు మార్గదర్శకం వంటిది అంటే ఒక ఒకరోజు మనం ఒక చీకట్లో వెళ్తున్నాం చీకట్లో వెళ్తున్నప్పుడు గొయ్యి మనకు కనబడదు ఆ గొయ్యిలో పడిపోవడమో లేకపోతే ఏదో జరుగుతూ ఉంటుంది కానీ అదే టార్చ్ లైట్ ఉంటే వెలుగునిస్తుంది మనకి మన రూట్ ఎలా వెళ్తున్నాం అనేటువంటిది ఎలా చెబుతుందో జ్యోతిష్ శాస్త్రం కూడా వేరే క్లియర్గా మీకు ముందు ఏముంది అనేటువంటి చూపిస్తుంది ఒక లైట్ లాగా వేసి ఆ రకంగా మన జన్మజాతకం తెలుసుకొని మనం ముందుకు వెళ్తూ సాగుతూ ఉండాలి అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు ఏమండి మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైతే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామో అని మన మనిషి జీవితం అనేటువంటిది రెండు విధానాలుగా ఉంటుందండి ఒకటి తన సొంత నిర్ణయాలు తన స్వశక్తితో చేసేటువంటి ప్రయత్నాలు తన బలము తన ఆలోచనలు అయితే తన బలము తన ఆలోచనలు తన సొంత నిర్ణయాలు అన్నీ కూడా మళ్ళీ సమాజంతో ముడిపడి ఉంటాయి ఇతనంతా గొప్ప ఫార్ములా తయారు చేసి మార్కెట్లో వదిలినా కూడా అక్కడ మార్కెట్ లేదనుకోండి ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో దానికి ప్రోడక్ట్ వాల్యూ లేనప్పుడు ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా సరే వెళ్ళదు ఒక్కోసారి కొంతవరకే వెళ్తుంది కానీ ప్రోడక్ట్ వాల్యూ ఉన్నప్పుడు ఇతను తయారు చేసిన ప్రోడక్ట్ ఎలా అయితే మార్కెట్లోకి వెళ్తుందో ఇతను ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు ట్రాఫిక్ క్లియర్గా ఉంటే ఎలా అయితే సమయానికి చేరుకోగలుగుతాడో బయట ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఇతను ఏం చేయాలని ఒక ప్లాన్ చేసుకోవాలో చూడండి బయట ఉన్న కండిషన్ బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం ట్రాఫిక్ ఉన్న వైపు వెళ్ళిపోము ట్రాఫిక్ లేని వైపు వెళ్తే తొందరగా వెళ్తామని ఎలా అయితే మనం తెలుసుకుంటాము అలాగే గోచారం కూడా అలాంటిదే బయట ఉన్న కండిషన్ ఎలా ఉంది బయట ఉన్న వాతావరణం ఎలా ఉంది బయట ఉన్న మార్కెట్ ఎలా ఉంది అనేటువంటి చెప్పేదే గోచారము అంటే బయట ఇప్పుడు ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి గ్రహాలు ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ విషయాల్లో జాగ్రత్త ఈ విషయాల్లో నువ్వు తొందరపడు ఈ విషయాల పట్ల నువ్వు ఇలా ప్రవర్తించు అనేటువంటి చెప్పేదే గోచార ఫలితాలు కావున ఈ యొక్క గోచార ఫలితములను మరియు మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప శాస్త్రాన్ని మనం పొందుతున్నందుకు ఎంతో ఆనందిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ